హలో ఎవ్రీవన్ సో నిన్న బిగ్ బాస్లో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రిన్స్ యావర్కి ఒక అత్యంత కఠినమైన టాస్క్ అని మనం చెప్పొచ్చు బికాస్ అక్కడ ఇచ్చినటువంటి టాస్క్ చాలా ఇబ్బందికి పెట్టేటువంటి టాస్క్ తనని నామినేట్ చేసినటువంటి ముగ్గురిని అటు తేజ కావచ్చు రతిగా కావచ్చు దామిని కావచ్చు ఈ ముగ్గురు నిన్న ప్రిన్స్ ఎవరిని ఇబ్బంది పెట్టడాన్ని ట్రై చేశారు ఆ టాస్క్ ఎలాగైనా ఓడించాలన్న దృఢ సంకల్పంతో వాళ్ళు అలాగే ఆడారు ఎట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గెలవాలి గెలిచి నేను కంటెస్టెంట్గా ఆ థర్డ్ పవరస్త్ర కోసం నిలబడాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చాలా గట్టిగా గేమ్ అయితే ఆడిండు ఇకపోతే ఆ గేమ్లో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు సరైంది కాదని నాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ ప్రాపర్టీస్ పంపించక ముందే ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరిని ఎక్కువగా హర్ట్ చేయకుండా గేమ్ అనేది ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది బట్ ఇక్కడ నిన్న మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క గేమ్ ఏదైతే జరిగిందో అక్కడ అటు దామిని కావచ్చు రతిగా కావచ్చు చాలా వైల్డ్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది తేజ అంత ఏం చేయలేదు కానీ దామిని మాత్రం సరుపు నీళ్ళు తీసుకొచ్చి కళ్ళల్లో కొట్టడం అది నిజంగా ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది కళ్ళల్లో కొట్టడం సరుపు నీళ్ళు అంటే ఆ కళ్ళు చాలా మంటెక్కుతాయి అట్ ద సేమ్ టైమ్ రతిక ఇక్కడ ముఖ్యంగా మాట్లాడాల్సినటువంటి క్యాండిడేట్ రతిక రతికను ఆ రోజు నైటే ఫ్రెండ్స్ తన దగ్గరకు తీసుకొని తన ప్లేట్లో ఉన్న ఫుడ్ను కూడా తనకి తినిపించడం జరిగింది చాలా క్లోజ్గా ఉన్నారు నీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా నేను ఉంటా నీకు ఐ విల్ సపోర్ట్ యూ ఇన్ ద గేమ్ అని చెప్పి ఫ్రెండ్స్ పాపం అంతగా తనను ఫ్రెండ్షిప్ సరే వాట్ ఎవర్ వాళ్ళ మధ్య ఏం రిలేషన్ ఉందనేది గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళకే తెలియాలి కానీ నిన్న జరి అంతకు ముందు రోజే వాళ్ళు అంత బాగా ఉన్నా కూడా ఆ రోజు ఆ గేమ్లో మాత్రం రతిక బిహేవ్ చేసిన విధానం అయితే నాకైతే నచ్చలేదు ఆ గుడ్లు తీసుకొచ్చి కళ్ళల్లో కొట్టడం అనేది అది జనరల్గా అసలు ఎక్కడ చేయరు జనరల్గా నెత్తి మీద కొడతారు బట్ అలాంటిది తను కళ్ళల్లో కొట్టడం అనేది అది అంతగా కరెక్ట్ కాదేమని నా ఉద్దేశం ఇకపోతే దానికి సంచాలకులుగా మన శివాజీని సందీప్ని పెట్టడం జరిగింది ఆ వైపు ఒకళ్ళు ఈ వైపు ఒకళ్ళు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశారు వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఫ్రెండ్స్ పాపం దాన్ని తట్టుకొని ఖచ్చితంగా ఈ గేమ్ నేను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న ఉద్దేశంతో తను చాలా స్ట్రాంగ్గా గేమ్ ఆడాడు అక్కడక్కడ చిన్న అప్ అయినప్పటికీ కూడా బట్ తను బిగ్ బాస్ ఇచ్చిన రూల్ ఏంటంటే ఏదైతే ఒకటి బయట పెట్టారో దాని మీద చిన్న ప్లేస్ చేసి వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా గంట వరకు ఆ గేమ్లోనే ఉండాలి అనేది రూల్ సో మేజర్గా చూసుకుంటే దాని నుంచి బయటికి వస్తే దానిలో నుంచి కంప్లీట్గా హెడ్ బయటికి తీస్తే ఆ గేమ్ ఓడిపోయినట్టు లెక్క కానీ తను ఎట్టి పరిస్థితిలో బయటికి అయితే రాలేదు కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకునే టైంలో అటు ఇటు కొంచెం అయితే అయి ఉండొచ్చు కానీ పూర్తిగా అయితే బయటికి తీయలేదు దాన్ని కన్సిడర్ చేసుకొని సందీప్ కావచ్చు శివాజీ గారు కావచ్చు దాన్ని బాగా దాన్ని మేనేజ్ చేశారు వాళ్ళకి ఇచ్చినటువంటి సంచాలక టాస్క్ మాత్రం చాలా బాగా చేశారు అనిపించింది ఇకపోతే వీళ్ళు ఆడిన ఆట తర్వాత సంచ బిగ్ బాస్ కొన్ని ప్రాపర్టీస్ పంపించడం జరిగింది సో గడ్డి కావచ్చు పోతే పెండ కావచ్చు సో ఇదంతా తీసుకొస్తే మరీ దారుణంగా ఐస్ ముక్కలు తీసుకొచ్చి అతని లోవర్ పాకెట్లో వేయడం కానీ ఇదంతా కొంచెం హ్యుమానిటీని పక్కన పెట్టి గేమ్ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు తనను ఓడించడానికి ఏదైనా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ఆడినట్టు కనపడింది ముఖ్యంగా అందులో ఆడింది రతిక దామిని చాలా దారుణంగా ఆడారు గేమ్ మాత్రం సర్ఫ్ నీళ్ళు కలలో కొట్టడం ఐస్ ఐస్ ముక్కలు తని షాట్లో వేయడం అనేది అది అంత మంచి పద్ధతి కాదేమో అనిపించింది అది అది ఒక రకంగా చెప్పాలంటే నిన్న జరిగినటువంటి టాస్కు ప్రిన్స్ ఎవరిని ఒక రేంజ్లో కింగ్ని చేసి పడేసింది ఇటు చూస్తే వీళ్ళిద్దరి మీద నెగిటివిటీ అంతే ఇంపాక్ట్గా ఉంది నిన్న ఆడినటువంటి ఆటలో దామిని ఆల్రెడీ నామినేషన్స్లో ఉంది కాబట్టి ఆ ఆట ఎఫెక్టు దామిని మీద పడే ఛాన్స్ ఉంటుంది దాంట్లో కొన్ని ఓట్లు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తనకి మేబీ కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు ఆడొచ్చు గేము తనకి కొంచెం ఆడే పద్ధతిలో ఆడు ఉంటే ఇంకా బాగుండేది బట్ అది చాలా వైల్డ్గా వెళ్ళిపోయారు అది వీళ్ళు అంటే ఇక్కడ గేమ్ కాబట్టి బిగ్ బాస్ ఇచ్చారు కాబట్టి ఎలాగైనా ఓడించాలి అనే వీలకు ఉంటుంది ఎలా అయినా నేను గెలవాలి అని కంటెస్టెంట్గా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే దాన్ని తట్టుకొని నిలబడి నిఖాసుగా గేమ్ ఆడి నేనైతే ఫ్రెండ్స్ ఎవరు గేమ్ అయితే విన్ అవ్వడం జరిగింది సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ ఎవర్